సిద్దిపేటలోని ఆర్డీఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పాస్బుక్లను అందజేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. శ్రీనివాస్, దాకూరి సత్యనారాయణ, దాకూరి కాళిదాసు, కౌశల యాదవ, శెట్టి శతభైన ఇప్పటిదాకా మన సిద్దిపేటలో 55,576 మందికి పాస్బుక్లు ఇచ్చినాం. 55,576 మందికి పాస్బుక్లు ఇచ్చాం. ఇవాళ 2,522 మందికి ఇస్తున్నాం. అంటే మొత్తం కలిపి 58,098 అయిపోతుంది. ఈ 58,098 బోంగా ఇంకో 3,000 పాస్బుక్లు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి పెయింటింగ్ కోసం పంపించండి. అవి కూడా ఒక 10-15 రోజులు వస్తాయి. 10-15 రోజుల్లో మళ్ళీ ఇట్లనే మీటింగ్ పెట్టి, ఏ మండలానికి ఆ మండలానికి మీటింగ్ పెట్టి ఆ పాస్బుక్లు కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి నీళ్లు వేస్తాం, ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించే విధంగా తప్పకుండా. ఆ రోజు ఎక్కువ దూరం కూడా లేదు, 90 పైసల పని అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. ఇక 5-10 పైసల పని ఉన్నది, దగ్గర పడ్డది, దాన్ని 99 చేపించుకొని ఆ నీళ్లు తెచ్చి తప్పకుండా మీ కళను సహకారం చేస్తామని చెప్పి రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద కూడా ఈరోజు 46 మందికి 78,84,280 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద కూడా ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పెళ్లికి కూడా 116 రూపాయలు ఇవాళ అందిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం. ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి కూడా 116 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మీ పిల్లల్ని డెలివరీకి తీసుకుపోయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకుపోండి, ప్రైవేట్లకు పోయి వట్టిగా మీ డబ్బులు ఖరాబ్ చేసుకోకండి. ఇవాళ కేసీఆర్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని తెచ్చి పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు స్కానింగ్ కూడా చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి మీ బిడ్డను డెలివరీ చేపించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి